గుంటూరు అర్బన్ జిల్లాలోని చేబ్రోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ నెల 9వ తేదీన మొదటి దశ పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రతి ఒక్కరూ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, ఎన్నికల విధి నిర్వహణలకు సంబంధించి ఎస్పీ గారు పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ, ఎన్నికలు ఉదయం 6:30 నుండి మధ్యాహ్నం 3:30 వరకు జరుగుతుంది. మరలా తిరిగి 4 గంటలకు ఎన్నికల లెక్కింపు ప్రారంభమవుతుంది. అదియును కాక పూర్తయిన అనంతరం ఎన్నికల లెక్కింపు పూర్తయ్యాక చివరి క్షణం వరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ సమయ స్ఫూర్తితో ఎన్నికల విధులు నిర్వర్తించాలని సూచించారు. మొదటి నుంచి క్యూ లైన్లను క్రమ పద్ధతిలో పాటించే విధంగా మరియు ఓటర్ల సమూహం పట్ల మహిళల కొరకు ప్రత్యేకంగా వరుస క్రమంలో పంపించాలని సూచించారు. నీళ్ల బాటిల్, ఇంకు సీసాలు, బాల్ పెన్నులు మరియు మొబైల్ ఫోన్లు మొదలైన వాటిని అనుమతించకూడదని తెలిపారు. 100 గజాలలోపు జనసమూహం లేకుండా చూసుకోవాలని, బ్యానర్స్ మరియు ఎటువంటి ప్రచారాలకు అనుమతి లేకుండా చూడాలని సూచించారు. అదేవిధంగా ఓట్ను వినియోగించుట కొరకు వచ్చే ఓటర్లు, ముఖ్యంగా మహిళలు, వృద్ధుల పట్ల మర్యాదపూర్వకంగా మరియు స్నేహపూర్వకంగా వ్యవహరించి ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా జరిగేటట్లు సిబ్బంది అందరూ అప్రమత్తంగా వ్యవహరించి జిల్లా పోలీస్ శాఖకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు ఎన్నికల విధులకు సంబంధించిన బందోబస్తు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ప్రతి రూట్లో మొబైల్ పార్టీ, స్ట్రైకింగ్ ఫోర్స్ అధికారి ఉన్నారని తెలియజేశారు. అదేవిధంగా ఆయా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలతో మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగానికి సహాయ సహకారాలు అందించాలని, ప్రజల్లో చైతన్యం భావాన్ని కల్పించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ శ్రీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి, ఐపీఎస్ గారితో పాటు అడిషనల్ ఎస్పీ శ్రీ డి గంగాధర్ గారు, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ శ్రీ బాలసుందరరావు గారు, ఈస్ట్ డిఎస్సీ బి సీతారామయ్య గారు, సౌత్ డివిజన్ డిఎస్పీ జేసి ప్రశాంతి గారు, CCSDSP శ్రీ ప్రకాష్ బాబు గారు మరియు అర్బన్ జిల్లాలో పనిచేసే సిఐలు, ఆర్ఐలు థామస్ రెడ్డి గారు, రాఘవరావు గారు మరియు రాజారావు గారు మరియు ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు.